నెల నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు జరగనుంది ఈ మెగా ఈవెంట్ కు పాకిస్తాన్తో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇవ్వనుంది ప్రస్తుతం భారత జట్టు ఆసియా కప్ ప్రిపరేషన్ లో ఉంది టోర్నీ ఆరంభం కావడానికి రెండు వారాల కంటే తక్కువ సమయమే ఉన్నా బీసీసీఐ ఇంకా భారత జట్టును ప్రకటించలేదు ఇక తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి టీమిండియా కూర్పుపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు కేఎల్ రాహుల్ ను ఆసియా కప్ కోసం ఎంపిక చేయొద్దంటూ బీసీసీఐకి హితవు పలికాడు గాయం కారణంగా మే నెల నుంచి కేఎల్ రాహుల్ ఆటకు దూరంగా ఉన్నాడు సర్జరీ అనంతరం కోలుకుంటున్నాడు ఫిట్నెస్ సాధించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి అయితే రవిశాస్త్రి మాత్రం ఆసియా కప్కు కేఎల్ రాహుల్ ను ఎంపిక చేస్తే మూర్ఖత్వం అవుతుందంటూ కామెంట్స్ చేశాడు గాయం నుంచి కోలుకోవడానికి రాహుల్ కు మరింత సమయం ఇవ్వాలని బీసీసీఐకి సూచించాడు గతంలో బూమ్రా విషయంలో తొందరపడ్డట్లు రాహుల్ విషయంలో కూడా తొందర వద్దని రవిశాస్త్రి పేర్కొన్నాడు కేఎల్ రాహుల్ కంటే కూడా తిలక్ వర్మను ఆసియా కప్ కోసం ఎంపిక చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు టీమిండియాలో టాప్ సెవెన్ లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఆడితే మంచి ఫలితాలు ఉంటాయని రవిశాస్త్రి పేర్కొన్నాడు మరి రవిశాస్త్రి పాయింట్ ఆఫ్ వ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి